నమస్కారం, మీరు చూస్తున్నారు ఎండ్ ట్రెండ్స్. ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట క్లిక్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ మీరే పొందొచ్చు. ఈ వీడియోలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఏదైనా రాష్ట్రానికి మీరు మీ సొంత ఊరికి వెళ్ళాలనుకుంటే ఆన్లైన్ ద్వారా ఈ పాస్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుంటారు. ఫస్ట్ గూగుల్ సెర్చ్లో టిఎస్ పోలీస్ ఈ పాస్ అని సెర్చ్ చేయండి. టిఎస్ పోలీస్ ఈ పాస్ ఇక్కడ మనకి పోలీస్ పోర్టల్ డాట్ టిఎస్ పోలీస్ డాట్ జియో డాట్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దీన్ని ఒక ట్యాబ్ లో ఓపెన్ చేస్తున్నాను. ఈ లింక్ కూడా మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాని నుంచి కూడా మీరు వీక్షించవచ్చు. ఈ వెబ్సైట్ లో ఇంటర్స్టేట్ ఎమర్జెన్సీ పాస్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీనికోసం సిటిజన్స్ కోసం. నెక్స్ట్ మీరు ఏదైనా ఎసెన్షియల్స్ అంటే నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ సర్వీసెస్, కమ్యూనిటీస్ వీటి కోసం మీరు అప్లై చేసుకునే విధంగా అయితే ఇక్కడ కూడా ఇంటర్స్టేట్ అనేది ఉంది. రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఎసెన్షియల్ సర్వీసెస్ కి, కమ్యూనిటీ సర్వీసెస్ కి. ఇంకోటి పబ్లిక్ ఈ పాస్, ఇంటర్స్టేట్ ఎమర్జెన్సీ ఈ పాస్ అని ఉంది. ఇక్కడ మీరు ఏ ప్రాంతంలో ఉన్నారనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, హైదరాబాద్ లేదా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా ఉంటాయి. ఉదాహరణకు నేను హైదరాబాద్ అని ఇస్తున్నాను. హైదరాబాద్ అని ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ మిస్టర్ అని ఇచ్చాను, అప్లికెంట్ నేమ్ ఇస్తున్నాను, అప్లికెంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఎవరిదైనా కాంటాక్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆప్షన్ అప్లికెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆప్షన్ పాస్ దేనికోసం, ఎజెన్సీ ఎంప్లాయీయా, ఎజెన్సీ సర్వీస్ ఇచ్చే ఎంప్లాయీయా, మెడికల్ ఎమర్జెన్సీ ఇచ్చే ఎంప్లాయీయా, స్టాండర్డ్ లేబరా, స్టూడెంట్సా, ఏదైనా కోర్స్ చేయడానికి చదవడానికి వచ్చిన స్టూడెంటా, మీరు ఏదైనా హైదరాబాద్ లో ప్రాంతాల్లో ఏదైనా టూరిజం కోసం వచ్చి ఇక్కడ చిక్కుపోయినటువంటి వ్యక్తుల ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే మీరు అక్కడ వెళ్ళాలి ఎమర్జెన్సీలో వెళ్ళాలన్నప్పుడు డెత్ ఫ్యామిలీ అనేది ఆప్షన్ ఇస్తాం, లేదా స్టాండర్డ్ లేబర్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. పర్పస్ రిటర్న్ టు హోమ్ అనే ఆప్షన్ ఇచ్చాను. మీరు గ్రూపా లేదనే ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, డిఫాల్ట్ లా ఉంచండి. కేవైసీ డీటెయిల్స్ మీ యొక్క పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఇలా వీటి నుంచి, లేదా మీరు వెళ్ళేటువంటి వెహికల్ ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైనా సబ్మిట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఆధార్ అని ఇచ్చాను, రీసెంట్ ఆధార్ నెంబర్ ఇస్తున్నాను, సేమ్ కేవైసీ టైప్ ఇది. వెహికల్ మీరు ఏ వెహికల్ లో వెళ్తున్నారు, ఫోర్ వీలరా, టూ వీలరా, ఆ వెహికల్ టైప్ ఇవ్వాలి. ఇక్కడ టైప్ చేయమంటున్నారు వాళ్ళు, మాక్సిమం అంతా కూడా ఫోర్ వీలర్నే యాక్సెప్ట్ చేస్తున్నారు, టూ వీలర్నే యాక్సెప్ట్ చేయట్లేదు. తెలంగాణ రీజన్ లో మీరు వేరే జిల్లాలకు వెళ్ళాలనుకుంటే టూ వీలర్ లో యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే ఫోర్ వీలర్ కంపల్సరీ. ఆ ఫోర్ వీలర్ లో కూడా టూ పర్సన్స్ విత్ డ్రైవర్, ఓన్లీ త్రీ పర్సన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, అందుకు నుంచి యాక్సెప్ట్ చేయట్లేదు. వెహికల్ టైప్ కార్ అని ఇచ్చారు ఎగ్జాంపుల్, కార్ నెంబర్, రూట్ డీటెయిల్స్ మీరు ఏ రూట్ లో వెళ్తారు, ఫ్రమ్ కమిషనరేట్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి, ఏ కమిషనరేట్ ఆఫీస్ నుంచి మీరు వెళ్తారు, పోలీస్ స్టేషన్ రీజన్, ఇక్కడ స్టేట్ చూడండి, ఇక్కడ ఫ్రమ్ ఈ పోలీస్ స్టేషన్ డిస్టెన్స్ నుంచి వెళ్తున్నారు, డెస్టినేషన్ ఎక్కడికి, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఇక్కడ అనుమతిస్తారు, కానీ మీరు ఏ రాష్ట్రంకి వెళ్తారో ఆ రాష్ట్రం వాళ్ళ నుంచి కూడా మీరు అనుమతి తీసుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అనుమతిస్తారు, ఓకే, అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే దానికి ఇక్కడ గ్యారంటీ ఏం లేదు. అంటే వీళ్ళు వెళ్ళిపోవడానికి మాత్రమే పాస్ ఇస్తున్నారు, అక్కడ యాక్సెప్ట్ చేస్తారు అంటే ఓకే ఈ పాస్ యూజ్ అవుతుంది. లేదు మీరు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పాస్ కాదు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పాస్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఇక్కడ పాస్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ టైం చూడొచ్చు, పోలీస్ స్టేషన్ నుంచి ఈ పాస్లు తీసుకుని చాలా మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ క్వారంటైన్ లో 14 రోజుల తర్వాతే వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి చేర్చారు, అది గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను, ఒక సెకండ్ వెయిట్ చేయండి, ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అన్ని లోడ్ అవుతాయి. ఈ షో ద్వారా ఇచ్చాను, తహసీల్దార్ ఎగ్జాంపుల్ కాకినాడ ఇచ్చాను, మీ యొక్క అడ్రస్ ఇవ్వాలి, డోర్ నెంబర్తో సహా. పాస్ వ్యాలిడిటీ, ఇక్కడ పాస్ ఇచ్చేది 24 అవర్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది, అంటే 24 గంటల లోపల మీరు ఇక్కడ నుంచి ప్రయాణం అవ్వాలి. ఏ రోజు నుంచి ఎప్పుడు కావాలి మీకు పాస్, 22nd పాస్ కావాలనుకోండి 22nd ఇస్తాను, వ్యాలిడిటీ 23rd ఉంటుంది అంతే, 24 అవర్స్ వచ్చేది, 24 అవర్స్ పాస్ పెట్టాను. కరస్పాండెన్స్ అడ్రస్, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఎంతమంది వెళ్తారు, 2 పర్సన్స్ ఇచ్చారు అనుకోండి, ఆ 2 పర్సన్స్ యొక్క లేదా 4 పర్సన్స్ ఉన్నారనుకోండి 4 పెట్టచ్చు, 50 పర్సన్స్ ఉన్నారనుకోండి 50 పెట్టచ్చు. ఎక్కువ మంది ఉంటే ఎంతమంది ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. ఇక్కడ ఉదాహరణకు నేను 2 పర్సన్స్ పెడుతున్నాను, కార్లో ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తున్నాను కనుక 2 పర్సన్స్, వాళ్ళ యొక్క నేమ్స్ ఇస్తున్నాను, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్, ఫోటో అప్లోడ్ చేయాలి, ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఫోటో ఎప్పుడు కూడా 80 KB విలువ ఉండాలి. PDF మీరు ఇచ్చినటువంటి ఇక్కడ కేవైసీ డాక్యుమెంట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆర్సీఏ, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, దాని యొక్క PDF డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, అది 500 KB బిలో ఉండాలి సైజ్. ఎప్పుడు ఇక్కడ వచ్చినటువంటి క్యాప్చా ఎంటర్ చేయండి, ప్రతిసారి మారుతుంటుంది. సేవ్ అండ్ జనరేట్ అక్నాలజ్మెంట్ అని క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిన తర్వాత మీకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, దీన్ని నోట్ చేసి ఉంచుకోండి. ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి ఈ పాస్ మీకు జారీ అయితే మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కి SMS వస్తుంది. మీరు అప్లై చేసినటువంటి ఈ పాస్
క్లిక్ హియర్ ఫర్ సిటిజన్ ప్రింట్ పాస్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీ యొక్క రిఫరెన్స్ నంబర్ ఎంటర్ చేసి ప్రింట్ తీసుకునే ఆప్షన్ అనేది ఈ వెబ్సైట్ లో అవడం జరిగింది. అంటే మీ పాస్ అనేది అప్రూవల్ జరిగినట్టు మీకు మొబైల్ కి ఎస్ఎంఎస్ వస్తే మీ యొక్క రిఫరెన్స్ నంబర్ ఎంత నోట్ చేసుకున్నారు కదా దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే మీరు ఈ పాస్ ని ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ లేదా భారతదేశం ఇతర రాష్ట్రాలకి ఏ విధంగా ఈ పాస్ తీసుకోవాలి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట క్లిక్ చేయండి. ఇప్పుడు ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.